నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నానండి. ఆమె ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇప్పుడు మనతో పాటు నేహ గారు ఉన్నారు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. ఒక ట్రాన్స్జెండర్ మహిళగా ఎంతో మందిని చూపు తిప్పుకోలేకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ రోజు కనిపించేశారు అందరికీ అని చెప్పాలి. ఆ స్టేజ్ దాకా రావడానికి ఆమె ఎంతమందిని దాటి వచ్చింది, ఎన్ని వివక్షలను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చింది, అసలు తన లైఫ్ స్టోరీ ఏంటి, వరంగల్ మొత్తాన్ని కూడా ఒక రోజు ఒక వైపు తిప్పేసుకుంది అని చెప్పాలి. ఒక్కసారిగా గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత అందరూ కూడా ఆమె వైపే చూసేశారు. అసలు ఏంటి, మీ ఇలా ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటి, అసలు ఏమి గోల్గా పెట్టుకుంది తను, ఏం చేయాలనుకుంటుంది తన కమ్యూనిటీకి, అన్ని వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే మేడం, చెప్పండి, ఎలా అనిపిస్తుంది గ్రూప్ 1 ఎగ్జామ్ వరకు వెళ్ళారు? ఫస్ట్ మీరు ఎందుకు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నారు, గ్రూప్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రూప్ 1 రాసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ నుండి భూమి అనే అమ్మాయి రాసింది, మళ్ళీ వరంగల్ డిస్టిక్ నుండి నేను రాశాను. సో ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నా పేరు వచ్చేసి పాల్తియ నేహ, నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను వరంగల్ డిస్ట్రిక్ట్ లోని నర్సంపేట డివిజన్ లో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. నేను కమ్యూనిటీలోకి రాకముందు బీటెక్ డిస్కంటిన్యూ చేసి కమ్యూనిటీలోకి వచ్చాను. కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే నేను చదువుకున్న చదువు అయితే ఉందో అది వృధా కాకూడదు అని గమనించిన మా ఓన్ బ్రదర్ పాల్తియ జోగిందర్, తను నన్ను మోటివేట్ చేశాడు. నాకంటే వయసులో చిన్నవాడైనా కూడా, అక్క నువ్వు చదువుకున్నావు కదా, ఎంతో కొంత మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్స్ రాయని చెప్పడం ద్వారా నేను మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా నేను కొన్ని ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలలో కూడా నేను జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ కూడా నేను ఒక స్టార్ ఆర్గనైజేషన్ లో స్టేట్ లెవెల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. ఓకే, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేదండి, అంటే చిన్నప్పటి నుండి బాబాయ్ వాళ్ళు ఇద్దరు డాక్టర్ కావడం వల్ల నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. చదువులో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కానీ నేను ట్రాన్స్ గా మారిన తర్వాత ఒక 5 ఇయర్స్ వాళ్ళు నాకు చాలా దూరంగా ఉన్నారు. నేను ఫ్యామిలీకి దగ్గరగా లేను, అర్థం చేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. తర్వాత నేను చదువుకున్న చదువును చూసి, నేను చేస్తున్న జాబ్ను చూసి నన్ను దగ్గరగా ఆదరించడము, మళ్ళీ వాళ్ళు నేను ట్రాన్స్ గా మారిన తర్వాత మా గురువు వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను చాలా బలవంతంగా హరాస్ చేశారు, నువ్వెందుకు ఇలా చదువుకున్నావు కదా, ఎందుకు ఇలా మారావని నన్ను మా డాడీ కొట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భాల్లో హన్మకొండ రంజిత నాయక్ గారు, మా గురువు గారు వాళ్ళకు చెప్పడం జరిగింది, మా మైండ్ సెట్ ఇలా ఉంటుంది, మా ఆలోచన విధానం ఇలా ఉంటుంది, మీరు తనని కనొచ్చు కానీ తన తలరాత్రిని కనలేరు కదా అని చెప్పి వాళ్ళకి చెప్పి ఒప్పించిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు నాతో మాట్లాడలేదు. తర్వాత మెల్లమెల్లగా నేను చదువుకుని నేను జాబ్ చేస్తున్న క్రమంలో నేను అందరిలాగా కాకుండా భిక్షాటన చేయకుండా నేను జాబ్ చేస్తున్నానని మా ఫ్యామిలీని మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళు నాకు దగ్గరయ్యారు. నాకు 3 బ్రదర్స్ అండి, అందులో నాకంటే చిన్నవాడు ఫార్మర్, తనకంటే చిన్నవాడు ఇప్పుడు అగ్రికల్చర్ పీజీ చేస్తున్నారు, తనకంటే చిన్నవాడు ఆర్మీలో పనిచేస్తున్నారు. ఓకే, అయితే మీకు అంటే ఈ స్టడీ టైంలలో ఏమన్నా అంటే అవాంఛనీయ సంఘటనలు కానీ, అంటే ఎందుకు ఇక్కడికి రావడం కానీ, ఎందుకు దీంట్లో ఎగ్జామ్ రాయడానికి కానీ అని అనడం కానీ, అవసరమా మీకు అనడం కానీ, ఇట్లాంటి సందర్భాలను ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? చాలా చోట్ల వివక్షత అనేది ఎదుర్కొంటున్నాను. మీరు ట్రాన్స్జెండర్ అయి ఉండి మీకెందుకండి ఇవన్నీ చదువుకోవడం, అలా అని వికరించడం, అలాంటి సందర్భాలు నేను చాలా విన్నాను. అలాగే నేను కాకపోతే యూనివర్సిటీలో MSW జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా వివక్షత ఎదుర్కొన్నాను. తర్వాత మళ్ళీ మా తమ్ముడు మోటివేట్ చేసి నన్ను MSW పీజీకి జాయిన్ చేయించాడు. అంటే నార్మల్ గా అంటే మీరు ఇంత స్ట్రెస్ లో చదవడం వేరు, నార్మల్ పీపుల్ గా చదవడం వేరు, ఇంత స్ట్రెస్ తీసుకొని ఇలాంటి మాటలు వింటూ కూడా చదవడం వేరు. మరి గ్రూప్ 1 వరకు రావడానికి అంటే మీరు బాగా స్ట్రాంగ్ గా తీసుకున్నారా ఇది? అవునండి, చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. సో సొసైటీలో మేము కేవలం మా తరతరాల నుండి ఏదైతే ఆచారం వస్తుందో, అలాగే భిక్షాటన చేయడం అలాంటి వృత్తులే కాకుండా చదువుకున్న వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచించి వాళ్ళ లైఫ్ స్టైల్ ని వాళ్ళు హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేసేలాగా ఉండాలని నేను ఒక ఆదర్శంగా, కొంతమందిని ఆదర్శంగా తీసుకున్నాను. మా గురువు గారు కూడా నాకు చాలా చెప్పడం జరిగింది, ఒకప్పటి తరాలు వాళ్ళు అలా జరిగిపోయింది బయట, మీరు ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి మీరు మీకు నచ్చిన వేలో మీరు వెళ్ళండి అని మా గురువు రంజిత గారు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే మీరు ఇది అవ్వాలి, నేను
ఖచ్చితంగా ఏమనుకున్నారు? ఇప్పటివరకు అయితే తెలంగాణ స్టేట్ లో మాకు ఎటువంటి రిజర్వేషన్ లేదు. 2024లో మాకంటూ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో స్థానం ఇవ్వాలని 2014లో చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే మాకు ఏదైనా హారిజంటల్ రిజర్వేషన్ కల్పిస్తే మేము కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా చలామణి అవ్వచ్చు అని ఆశిస్తున్నాను. ఏది ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? నేను ఫ్యూచర్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఓ, కంగ్రాచులేషన్స్. మీకు ముందుగానే చెప్పాలి, ఎందుకంటే మీరు అంత కృషి చేస్తూ ఇన్స్పిరేషనల్ గా ఈ స్టేజ్ వరకు వచ్చారు. అది రీచ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు ఇలాంటి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే, మీరు అయిన తర్వాత ఒక కలెక్టర్ గా మీరు ఒక సీట్ లో కూర్చున్న తర్వాత మీకు నార్మల్ బాధ్యత కన్నా మీ సొసైటీ బాధ్యత ఎక్కువ ఉంటది చెప్పాలంటే. ఆ సొసైటీకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సొసైటీకి మంచి సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళలో ఇంకా చాలా మంది టాలెంట్ పీపుల్ ఉంటారు. నార్మల్ గా భిక్షాటనే కాకుండా వాళ్ళలో హిడెన్ టాలెంట్స్ కూడా ఉంటాయి. ముందుకు రావాలంటే భయం, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. లైక్ మీలాగే ఇప్పుడు ఇక్కడ దాకా రావాలంటే మీ గురువు గారు ఉన్నారు కాబట్టి ఏదో ప్రోత్సాహంతో వచ్చారు. అందరికీ అలా ఉండదు. అలాంటి వాళ్ళని మీరు ఎలా తీసుకురాగలుగుతారు? వాళ్ళకి నేను మోటివేట్ చేసి, నాదైతే లైఫ్ స్టైల్ ఉందో వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి కొంతమంది కూడా నేను 10th ఓపెన్ ఎగ్జామ్స్ రాయించడం జరుగుతుంది. ఇంటర్ లో కూడా ఓపెన్ ఇంటర్ రాయించడం జరుగుతుంది. అలా ముందు ముందు మా కమ్యూనిటీ అందరినీ ఒక ఎడ్యుకేషన్ స్థాయిలో నిలబెట్టాలని. అంటే మీరు ఇప్పుడు పూర్తిగా సర్జరీ చేయించుకున్నారా? సర్జరీ చేయించుకున్నారు. ఆ టైంలో చాలా విపరీతమైన పెయిన్ ఉంటది అంటారు కదా, అది ఎలా అది ఓవర్కమ్ చేశారు? స్టడీస్ వైపు రావాలంటే ఫోకస్ మొత్తం స్టడీకి ఉండాలి, అది ఎలా సాధ్యమైంది మీకు? ఏదైతే మేము ట్రాన్స్జెండర్ గా మారాలి అని అనుకున్నప్పుడు, అంటే మాకు ఆ మైండ్ సెట్ అనేది మాకు చిన్నప్పటి నుండి మా ఆలోచనలు అన్ని ఆడపిల్ల లక్షణాలతో ఉంటాం కాబట్టి మా హార్మోన్ లోపం వల్ల మేము అలా పుట్టడం జరుగుతుంది. అందులో ఒకటి ఏదైతే మాకు యూస్లెస్ పార్ట్ ఉంటుందో అది మా బాడీలో ఉండడం వల్ల కూడా దానివల్ల ప్రయోజనం లేదు అని మేము సర్జరీ చేయించుకుంటాము. అలాంటి టైంలో సర్జరీ టైంలో మేము చాలా 41 డేస్ చాలా పెయిన్ఫుల్ లైఫ్. కాకపోతే ఆ లైఫ్ మాకు ఇష్టమైన లైఫ్ కాబట్టి మేము చాలా ఇష్టంగా సర్జరీ చేయించుకుంటాము. ఓకే, అది స్టడీ మీద ఏం ప్రభావం పడలేదా మీకు? అంటే ఎన్ని డేస్ మీరు రెస్ట్ లో ఉన్నారు? నేను 41 డేస్ రెస్ట్ లో ఉన్నాను. సో ఆ 41 డేస్ మేము బెడ్ రెస్ట్ లోనే ఉంటాము. ఎటువంటి స్టడీస్ కానీ ఏదన్నా ఇంట్లో పనులు చేసుకోవడం అవును చాలా కష్టం అంటారు కదా పెయిన్ భరించడం అనేది. అంటే మీకు ఎందుకులే అని అనిపించలేదా ఎప్పుడు కూడా? ఎందుకు ఇలా మారడం, ఇవన్నీ అనుభవించడం? నాలాగా అంటే సొసైటీలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్ లా ఉండాలి అని మీరు అనుకున్నారా, లేదంటే లేదు ఎందుకు అని బాధపడ్డారా లోపల? నేను ఇందులో బాధపడ్డ సందర్భాలు, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టమైన లైఫ్, నా పుట్టుకతో అలా ఉండాలి. నేను ఇక్కడ నా అమ్మాయిలను చూసినప్పుడు వాళ్ళ పద్ధతిగా చక్కగా చీరగట్టుకుని నేను ఉంటే బాగుండు అనే ఆపభావాలతోటి మేము చిన్నప్పటి నుండి పెరుగుతాం కాబట్టి ఆ లైఫ్ కి నాకు ఎప్పుడు ఇబ్బంది అనేది అనిపించలేదు. ప్రతి మనిషికి తోడు అనేది కంపల్సరీ కదండి. మరి ఇప్పుడు మీరు మారినారు, ఇప్పుడు ఈ జెండర్ కి వచ్చేసినారు, మరి ఇప్పుడు మీకు తోడుగా ఎవరైనా ఒకరు ఉండాలని అనుకుంటున్నారా, లేదంటే లేదు మా సొసైటీకి మేము అంకితము అని అనుకుంటున్నారా, కమ్యూనిటీకి అంకితము అని ఏమైనా పెట్టుకున్నారా? అదా, అలా ఏం లేదు. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. సో అలాగే నాకు, నేను ఆడపిల్ల లక్షణాలతో పుట్టి ఒక ఆడపిల్లలాగా పరిపూర్ణ ట్రాన్స్ మహిళలాగా ఉన్నప్పుడు నాకు కోరికలు ఉంటాయి. సో నేను ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. ఇప్పటికీ మేము సహజీవనం చేస్తున్నాం. ఓకే, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. తన ఏమంటారు, తన హెల్ప్ ఎలా ఉంది మీకు ఫ్యూచర్ పరంగా గానీ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ కి గానీ? మంచి ఆధారణ ఉంది. ఓకే, సో మీరు చదువుకున్నారు కాబట్టి మీకు నచ్చిన వేలో మీరు నిలబడండి, నచ్చినట్టు మీరు ఉండండి అని మంచి సపోర్ట్ ఇస్తారు. నైస్, చాలా గ్రేట్. అసలు మిమ్మల్ని ఇద్దరిని ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి మేము సుమన్ టీవీలో. అసలు ఇంత దాకా తీసుకొచ్చినారు, మీకు అంత ఇన్స్పిరేషనల్ గా మారారు అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకు, వాళ్ళ తరపున ఓకేనా అండి? అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపున తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తను వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నాడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత కలిసి పెళ్లి చేసుకుంటాను. ఓకే, ఇక్కడే ఉంటారా మీరు? వెళ్ళి ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పాలి. చాలా మందికి మీరు ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా మారుతారు. వన్స్ మీరు కలెక్టర్ సీట్ లో కూర్చోగానే మీ సొసైటీకి గానీ, అలాగే మిమ్మల్ని చూసిన వాళ్ళకి, మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేవారు అవుతారు ఖచ్చితంగా కూడా. అయితే మీరు ఫ్యూచర్ లో అలాంటి హోదాకి చెందాలి, చేరాలి అని అయితే మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సుమన్ టీవీ తరఫున. ఆల్ ది బెస్ట్ అండి గ్రూప్ 1 ఎగ్జామ్ కి కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆ స్టేజ్ వరకు వచ్చారంటే మీకు కంగ్రాచులేషన్స్ తీరాల్సిందే. ఎంతో మందికి మీరు ఇంకా మోటివేషనల్ గా స్పీకర్ గా మారాలి, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాలి. థ్యాంక్ యూ సో మచ్.